సీఎం కేసీఆర్ పరిపాలనపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని ఈటల రాజేంద్ర ఆక్షేపించారు. ప్రజా కోసం బీజేపీ భరోసా కార్యక్రమాన్ని దేవరకద్ర నియోజకవర్గంలో ఈటల ప్రారంభించారు. దేవరకద్ర నుంచి అప్పంపల్లి అమరవీరుల స్మారక స్థూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి బీజేపీ పార్టీ తరఫున భరోసా కల్పించేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. పాలమూరు ప్రజల కోసం తీరాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని అంటున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణను రూపొందించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని కూడా చెప్పవచ్చు. ఇటీవలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే పాదయాత్ర నిర్వహించారో ఆ పాదయాత్రలో కూడా అత్యధిక రోజులు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పర్యటించడం జరిగింది. మళ్ళీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రజా గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి దేవస్థానం దగ్గర ఉన్నాము. ఈ యొక్క దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజా భరోసా ప్రజా గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎలాంటి భరోసాని ఇవ్వబోతున్నారు? కేసీఆర్ గారి ప్రభుత్వం రెండవసారి కొలువు తీరి 3.5 సంవత్సరాలు గడిచింది. తను ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకొని ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి అనేక అంశాలు కానీ, శాసనసభ సాక్షిగా అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలు కానీ ఏ ఒక్కటి కూడా అమలు కాలే. ఇవాళ 3.5 సంవత్సరాలు అవుతుంది, ఉద్యోగ నియామకాలు జరగలేదు. 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు, అది అమలు కాలేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు, అది అమలు కాలేదు. డబుల్ బెడ్రూములు రాలేదు. అనేక సమస్యలు ఇలా ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టి, ప్రజలు గోసపడుతుంది కాబట్టి, రాబోయే కాలంలో గెలిచేది అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే కాబట్టి తప్పకుండా గతంలో ఏ సమస్యలు అయితే ఇలా మీరు ఎదుర్కొంటున్నారో అవన్నీ పరిష్కరించే బాధ్యత రేపు భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన మా పైనే ఉంటుంది అనేటువంటి భరోసా ఇవ్వడం కూడా మా కర్తవ్యం కాబట్టి, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏకకాలంలో అన్ని జిల్లాల్లో 13-14 నియోజకవర్గాలు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వర్షాకాలం అయినప్పటికీ ప్రజలు ఇలా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయినప్పటికీ కూడా ఇవాళ మనం తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తీసుకుపోతా ఉన్నాం. ఈ పాదయాత్రలు కావచ్చు, సైకిల్ మోటార్ యాత్రలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, కేంద్ర నాయకత్వం తరచుగా హైదరాబాద్కు వచ్చి ఇలా మాకు స్ఫూర్తినిచ్చే పద్ధతి కావచ్చు, ఇవన్నీ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడమే ఎజెండా కొనసాగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడ అమలు కావడం లేదు, మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పథకాలని ఆదర్శంగా తీసుకున్నాయంటూ టీఆర్ఎస్కు సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క ఫైనాన్సెస్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ ఇష్యూ బెంగాల్లో ఉన్న ప్రభుత్వం బెంగాల్ ప్రజానికి అనిపించిన హామీలు అమలు చేయకపోతే కొట్లాడతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కర్తవ్యం ప్రతిపక్ష ప్రజల పక్షాలు నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలను అధికార పార్టీ ఫుల్ఫిల్ చేయకపోతే దాని మీద వ్యతిరేకంగా కొట్లాడేటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎక్కడో బెంగాల్లో అమలు చేస్తలేవు, ఇంకెక్కడో అమలు ఇది ఇష్యూ కాదు. ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం అంటే ఇవాళ అది అమలు కావాలి. మేనిఫెస్టోలో రాసుకున్నామంటే అది అమలు కావాలి. తన మాటలో చెప్పాలంటే మేనిఫెస్టో నాలుకకు తుడుచుకొని పడేసే చిత్తు కాగితం కాదని, అది ఒక భగవద్గీతలాగా తోడ్పడందిస్తా అని చెప్పి వారే చెప్పింది. కాబట్టి ముఖ్యమంత్రి ఒక సభలో ఒక హామీ ఇస్తే ఆ హామీ జీవరూపంలో రావాలి, అమలు కావాలి తప్ప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉండద్దు. అది రాజ్యాంగానికి మంచి కాదని చెప్పిన వ్యక్తి కాబట్టి, ఆయననే ఇచ్చినటువంటి హామీలు ఆయననే రాసుకున్నటువంటి రాతలు కాబట్టి అమలు కాకపోవడం వల్లనే మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో కూడా ఇంకా అలసత్వం వహిస్తున్నారు, దీన్ని ఎట్లా వస్తుంది? భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆనాడు కాంగ్రెస్ పార్టీ భూమి పూజలు చేసి డబ్బులు కేటాయించి చేసినాయి తప్ప ముఖ్యమంత్రి గారు వచ్చిన ఇక్కడ కూడా కాలువలు తవ్వలే, చెరువు నింపుకొని ఆ చెల్లల్లో ఉన్నటువంటి నీళ్ళతో సంబరపడుతుంది మహబూబ్నగర్ తప్ప. మహబూబ్నగర్ ఎవడు ఎప్పుడు కడుపు నిండా నీళ్లు చూడని ప్రాంతం కాబట్టి చెల్లల్లో బోర్లలో అయిన నీళ్ళు రాగానే దానికి తోడుగైంత వర్షాలు పడి భూగర్భ జలాలు పెరగడం వల్ల కొంత పంటలు పండుతుండొచ్చు. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీన్ని పట్టించుకున్న పాపన పోలే. పాలమూరు ప్రజల గోస తీరాలంటే ఏం జరగవాలి?
భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలో రావాలి. రైట్, అది పరిస్థితి. పాలమూరు ప్రజల గోస తీరాలి, పాలమూరు ప్రజల బతుకులు మారాలంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో యొక్క బీజేపీ పార్టీ అయితే ఖచ్చితంగా గెలవాలి. అప్పుడే పాలమూరు ప్రజల గోస తీరుతుందంటూ కూడా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.